धार्मिक कार्मिक क्षेत्र राजन्ना सिरिसिल्ल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज़ को स्वागत वार्तलु करीमनगर पार्लमेंट सभ्युडिगा गेलिचि मूडु संवत्सराल पूर्तैन बंडी संजय करीमनगर नु गाली कोदिलेसि संग्राम यात्र अंटू तिरुगुतुन्न बंडी संजय एवरकैना कनिपिस्ते करीमनगर पार्लमेंट परिधिलो दिंपेयालि अंटू सिरिसिल्लालो टीआरएस यूथ नायकुलु विनूत्न निरसन व्यक्तं चेशारु सिरिसिल्ल टीआरएस यूथ नायकुलु स्थानिक अंबेडकर चौरस्ता वद्द विनूत्न निरसन व्यक्तं चेशारु करीमनगर पार्लमेंट सभ्युडु बंडी संजय कनिपिंचडं लेदंटू निरसन व्यक्तं चेशारु इक्कडि प्रांत समस्यलनु गाली कोदिलेसि संग्राम यात्रल पेरिट प्रजल्नि तप्पुदोव पट्टिस्तू तिरुगुतुन्नाडु अनि बंडी संजय एवरकैना कनिपिस्ते करीमनगर पार्लमेंट परिधिलो वदिलिपेट्टालनि वारु कोरारु सिरिसिल्ल नियोजकवर्गानिकि ఒక్క రూపాయి నిధులు తాని బండి సంజయ్ కేటిఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని వారన్నారు ఇప్పటికైనా బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని ఉండాలని టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మనోజ్ కత్తెర వరుణ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మునీర్ షాదా కిరణ్ పంగ మధు సురేష్ సాయి రాంబాబు మణి అజయ్ అఖిల్ ఫెరోజ్ అజ్జు గోపినాయక్ శ్రీనివాస్ మన్సూర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు గౌరవనీయులు పెద్దలు తెలుగు భాషకి తెలుగు నేర్పినటువంటి వ్యక్తులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు నాకు బండి సంజయ్ గారు అంటే చాలా చాలా అభిమానం ఎందుకంటే తెలంగాణలో 2 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయటువంటి ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు అంతే కాకుండా అంబేద్కర్ వర్ధంతి ఏదైతే ఉందో मैं वर्धंति पटकोनी वर्धंति रोजन मंच दिन माला व्यक्ति बंडी संजय गार अंतकागार बंडी संजय गार अगते मागार इरिगेशन डिपार्टमेंट टीचर का रिटायरमेंट अयरनी गोप व्यक्ति बंडी संजय गार इवी चुंटू होते वच्चे पार्लमेंट एन्निकल वरकु बंडी संजय गारी विन्यासालु एंदो ए करु पेट्टोच्चनी ई संदर्भंगा तेलियजेसुकुंटाम अंते काकुंडा ई रोजुन करीमनगर पार्लमेंट सभ्युनिगा एन्निकै दादापु 3 संवत्सरालु पूर्तयिंदि मरि इक्कडि समस्यलु करीमनगर पार्लमेंट परिधिलोनि असेंब्ली नियोजकवर्गाल समस्यलु गाली कदिलेसि ई रोजुन प्रजा संग्राम यात्र अंटू जिल्लालु तिरुगुतुंडु మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇది ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కడికైనా తిరగొచ్చు ఏమైనా మాట్లాడొచ్చు కానీ ప్రజా సంగ్రామ యాత్రలో ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రజల దగ్గరికి వెళ్లి ఎండలో తిరుగుతున్నా నా గుండు మాడుతుంది నా మోకాలు నొస్తున్నాయి నా చేయిలు నొస్తున్నాయి నా కాళ్ళు నొస్తున్నాయి నా చెమటలు గారుతున్నాయి అని మాట్లాడుతుంది ఈ ఎండలో తిరుగుతే చెమటలు గారకపోతే ఇంకేం గారుతాయి అని బండి సంజయ్ గారిని మేము చూడగా ప్రశ్నిస్తున్నాం అక్కడికి వెళ్లి ప్రజల సమస్యలు ఏంటి అంటూ మాట్లాడుతుండు మరి వినడం వరకే అయిన బాధ్యత మరి దానికి పరిష్కారం చూపెట్టమంటే నోట్లకి వెళ్లి మాట వెళ్ళది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఏమన్నా అంటే ఈ పథకంలో కేంద్ర నిధులు ఉన్నాయి ఆ పథకంలో కేంద్ర నిధులు ఉన్నాయి అని మాట్లాడుతుండు మరి ఆధారాలతో సహా వచ్చి అవి ఏందో చెప్పుమయ్యా అంటే ఈరోజు ఏ వారం అంటూ మాట్లాడతాడు దయచేసి ప్రజలు ఒక్క విషయం ఆలోచించాలి ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో ఏ రకంగా ముందుకు వెళ్తుందో ఒక్కసారి ప్రజలు గమనించాలని కోరుతున్నాం అంతేకాకుండా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కేటీఆర్ గారిని ఎమ్మెల్యే చేసినందుకు వారు సిగ్గుపడుతున్నారని మాట్లాడారు నేను బండి సంజయ్ గారికి కూడా చెప్తున్నాం ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారని మాట్లాడావు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల గడ్డమించి పొడి చేయి అప్పుడు తెలుస్తుంది మరి ప్రజలు ఓరి దృష్టి సిగ్గుపడుతురా అని ఈ రోజున 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కరీంనగర్ పార్లమెంటుకి ఏమైనా నిధులు తీసుకొచ్చినా అంటే ఇంతవరకు తీసుకొచ్చింది శూన్యమని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం అంతేకాకుండా ఈ రోజున కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయని మాట్లాడుతుండు మరి అది నిజమే అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు తెలంగాణ సర్కారు ప్రవేశపెడుతున్న పథకాలు అక్కడి రాష్ట్రాలలో ఎందుకు లేవు అని మేము ఈ సందర్భంగా బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తున్నాం బండి సంజయ్ గారు వీటికి సమాధానం చెప్తారా మరి ఇక్కడ బీజేపీ నాయకులు సమాధానం చెప్తారా మేము డిమాండ్ చేస్తున్నాం
उद्योग उद्योग मरे रोजन तेलंगाना प्रभुत्म उद्योग नोटिस जारी आ रोज ना मैं उद्योग माड़ ऊसे सदर्भंगा बंट संजय गारे एटा रे उद्योग नरेंद्र मोदी गार दम धैर्य प्रधानमंत्री नरेंद्र मोदी गार दिल्ली रेट उद्योग अड़ प्रति व्यक्ति खाता पद रूपये वेस्टी मार्ग जरिए पदाई अव्वा अवेवी शाद का कईमगर पार्लमें गल कदले मिगता जिले तिगत मेम इकड़ सिरसिल पट प्रातवास मैं डिमेंड वैमगर पार्लमें अभिवृद्धि की निधि इकड़ इक्ट समस्या परषा की कृषि सदर्भंग मैं डिमेंड तंगळ्ळपल्लि मंडलंलोनि पलु ग्रामाल्लो कल्याण लक्ष्मी चेक्कुलु मंजूरु कागा मंडल प्रजा प्रतिनिधुलु लब्धिदारुलकु पंपिणी चेशारु। तंगळ्ळपल्लि मंडलं अंकिरेड्डिपल्ले ओबुल्लापूर् राळ्ळपेट ग्रामाल्लो लब्धिदारुलकु कल्याण लक्ष्मी चेक्कुलु पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానసరాజు, ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, సెస్ డైరెక్టర్ పుసపెళ్లి సరస్వతి, సర్పంచ్ నందగిరి నరసయ్య, బాలసాని పరసరాములు, ఎంపీటీసీ రాగుల రాజరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభింగ రాజన్న, కొత్త సంతోష్ గౌడ్ విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు। రాళ్ళపేట కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ రోజు లబ్ధిదారులకు మూడు గ్రామాల్లో ఇవ్వడం జరిగింది। స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీటీసీలు మరియు ఏఎంసీ చైర్మన్ గారు, సెస్ డైరెక్టర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ప్రతి గ్రామాన గౌరవ పెద్దలందరికీ మరియు చెక్కులు అందుకుంటున్న లబ్ధిదారులకి, ప్రెస్ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటి రామారావు గారు మరి ఒక ఆడబిడ్డ పెళ్ళికొచ్చిందంటే తల్లిదండ్రుల గుండెలపై భారం ఉండొద్దని చెప్పి ఈ రోజు మరి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,116 రూపాయలు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కూడా ఇటువంటి స్కీములు మరి ఆడబిడ్డల కోసం మరి ఎన్నో ప్రవేశపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు లబ్ధిదారులు మరి ఏదైతే ఒక అన్నలాగా ఒక మేనమామలాగా ఒక తండ్రి స్థానంలో ఉండి కూడా మరి ఆడబిడ్డ పెళ్లి కోసం ఇవ్వడం అన్నది నిజంగా చాలా గొప్ప విశేషము। మరి ఇలాంటి చెక్కులు అందుకుంటున్న మా లబ్ధిదారుల తరపున మా ప్రజా ప్రతినిధులందరి తరపున మరి ప్రత్యేకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అక్రిడిపల్లె గ్రామంలో ఏదైతే కళ్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం కార్యక్రమానికి చేసినటువంటి ఎంపీపీ స్థానిక ఎంపీపీ గారికి అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అండ్ ఇక్కడ పూజ చేసినటువంటి ధన్యవాదాలు। ఇల్లంతకుంట మండలంలో నిరుపేద అమ్మాయి వివాహానికి బీటిఆర్ ఫౌండేషన్ వారు టేకు మంచాలని వితరణగా అందించారు। ఇల్లంతకుంట మండలంలోని పెద్ద కుటుంబం కాసుపాక సంతోష స్వామి గారి కూతురు లాస్య వివాహానికి టేకు మంచాలు 10,000 రూపాయల వస్తువులను ఉచితంగా బీటిఆర్ ఫౌండేషన్ వారు అందించారు। ఫౌండేషన్ చైర్మన్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని ఎవరైనా నిరుపేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు సహాయం అందించడానికి ఫౌండేషన్ ముందుంటుందన్నారు। అన్నీ గ్రామాల్లోని యువకులు గాని బీజేపీ నాయకులు గాని పేదలకు ఏ సహాయం అవసరమున్నా సమాచారం అందించాలని కోరారు। ఈ కార్యక్రమంలో బీటిఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బండారిరాజు, ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, కోశాధికారి బోయిని రంజిత్, మామిడి హరీష్, వజ్జపల్లి శ్రీకాంత్, కాసుపాక కిషన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు। పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు నడిబొడ్డున నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయవలసిందిగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పిలుపునిచ్చారు। మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు నడిబొడ్డున నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు రైతులకు పిలుపునిచ్చారు। అఖిల భారత కాంగ్రెస్ రథసారథి, భావి భారత ప్రధాని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ తనేడు రాహుల్ గాంధీ వస్తున్న ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి రైతులందరూ కదంతొక్కి కదన రంగంలోకి తరలి రావాలన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి వస్తున్న రాహుల్ గాంధీకి గంభీరావుపేట మండల కాంగ్రెస్ పక్షాన రైతుల పక్షాన స్వాగతం పలకడానికి మండలం నుంచి పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారని
रेप जरगबोये सभा कनी विनी एरुगनी रीतिलो जरगनुंदन्नारु एमपीटीसी परशुरामुलु राजन्न सिरिसिल्ल जिल्ला कार्यदर्शि गंभीरावपेट प्रशांत गौड् యోజన కాంగ్రెస్ నాయకులు గంగేస్వామి వార్డు సభ్యులు నుస్రత్ నాయకులు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన రైతుల వివేక్షత పట్ల రేపు వరంగల్లో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది కావున ఆ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వీక్షిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో రైతన్నలు అనేక మంది ఈ సభకు తరలి వస్తున్నారు కావున పెద్దెత్తున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను మొత్తం అరికట్టడానికి రాహుల్ గాంధీ విచేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అన్ని కులాలు అన్ని మతాలు రైతన్నలు కార్యకర్తలు విద్యార్థులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పక్షాన వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం రేపు జరగబోయేటువంటి ఓరుగల్లు రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడానికి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు రైతాంగం కూడా మేము సైతం అంటూ కనరంగంలోకి దూకి కదన ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో రేపు వరంగల్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతుల పట్ల కపన నాటకం చూపిస్తూ ముసలి కన్నీరు కారుస్తూ ఏదైతే రాజకీయ డ్రామాను తెరలేపాయో దాన్ని వెంటనే ప్రక్కనబెట్టి రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో రైతుల నల్లా చట్టాలను తీసుకొస్తే ఏ విధంగా అయితే రైతులు ఉద్యమం చేస్తే రైతు నల్లా చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ మొత్తం యావత్ భారతదేశంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అదేవిధంగా మొన్నటికి మొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లర రాజకీయాలు చేస్తూ ఈ దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయమని నిశ్చయంగా కేంద్ర ప్రభుత్వం మేమంటే మేము కొనుగోలు చేయం రాష్ట్ర ప్రభుత్వాని బాధ్యత అని కేంద్ర ప్రభుత్వాని బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి ఈరోజు రైతుల కడుపు కొడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు రానువంటి రోజుల్లోపట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె నుంచి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి భాగం లోపట రేపు జరగబోయేటువంటి తెలుమెట్టు కేవలం ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు ఒక సమర సంకరం కాకుండా దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క అభ్యున్నతి కోసం ఏ విధమైనటువంటి ఉద్యమకారు చేపట్టా ఉన్నారో రేపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్ఘాటిస్తారు వారు ప్రకటిస్తారని ఇక్కడ ఉన్నటువంటి యావత్ మండలంలో నుండి కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు ఎటువంటి ప్రలోభాలకు కూడా మేము ఏం చేయకుండా కేవలం వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు నిజంగా ఇది ఒక చరిత్రాత్మకమైన సభగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా మన తెలంగాణ రథసారథి ఏనుమల రేవంత్ రెడ్డి గారికి నేను ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈ రోజు తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి రైతులను సమీకరించి ఈ సభ విజయవంతం ఆల్రెడీ అయిపోయింది రేపు చూస్తారు వరంగల్లో అడుగడుగునా ఇసుకేస్తే రాళ్ళంత జనం అస్తరని అదే విధంగా రైతులు కదననంలోకి వచ్చారు కాబట్టి రైతులే స్వచ్ఛందంగా బండ్లు కూడగట్టుకుని వాళ్ళందరూ వస్తున్నారు వారందరికీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతున్నాను మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు సర్దాపూర్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మరియు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య చేతుల మీదుగా ప్రారంభించారు ఈ రోజు స్థానిక 9వ వార్డు సర్దాపూర్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఫ్యాక్స్ మెప్మా మరియు ఐకేపీ మొదలగు సెంటర్ల ద్వారా పూర్తి స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేసేలా
ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయించారన్నారు. రైతులు దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ, పుర ప్రముఖులు, మెప్మా సిబ్బంది, రైతులు, హమాలి సంఘం వారు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కేటీఆర్ బుధవారం పర్యటన సందర్భంగా వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను కనీసం పరామర్శించలేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం సెల్ఫీలు దిగడానికి సరిపోయిందన్నారు. అక్కపల్లి దుమాల గ్రామంలో సుమారు 300 ఎకరాలు పంట నష్టం జరిగినా అక్కడ వరకు వెళ్లిన మంత్రి రైతులను పరామర్శించలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఎంపీటీసీలు మంత్రి దృష్టికి తీసుకురాలేదన్నారు. కనీసం రైతులను కానీ పంట పొలాలను కానీ చూడలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు మొగుళ్ల మధు, బానోతు రాజు నాయక్, గంటా బుచ్చగౌడు, చిన్నిబాబు, కొత్తపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా సుమారు 400 ఎకరాల్లో కూడా వరి పంట నష్టం జరిగింది. ఒక్క గ్రామంలో కూడా వరి పంటను నష్టపోయినటువంటి వరి పంటను మంత్రి గారు ఎక్కడ కూడా పరిశీలించలేదు. కనీసం రైతులకు ఎక్కడ కూడా భరోసా కూడా ఇవ్వలేదు. కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమైనటువంటి ఈ మంత్రికి రైతుల పైన ఎలాంటి ప్రేమ లేదు అని నిష్కర్షగా తెలుస్తా ఉన్నది. మరి కనీసం లోకల్ నాయకులన్నా, మరి మా గ్రామంలో ఒకట పంట నష్టం జరిగింది, వరి నష్టం జరిగింది, మీరు ఇస్తారా ఇయ్యరా అనేది ఎంకసీకి సంగతి. కనీసం ఆ రైతును ఓదార్చి అక్కపల్లి అక్కడ దాకా ఆ ప్రాంత శివారు ప్రాంతం దాకా వెళ్ళినప్పుడు అక్కడనే సుమారు 300 ఎకరాలు నష్టం జరిగింది. అటువంటి పరిస్థితుల లోపల ఒక్క రైతును కూడా ఓదార్చినటువంటి సందర్భం లేదు. హరిదాస్ నగర్ లోపల ఆగినప్పుడు అక్కడ కూడా ఏ ఒక్క రైతును పరామర్శించలేదు. ఇటువంటి పరిస్థితుల లోపల కనీసం స్థానిక నాయకత్వం అన్నా, మరి మా ప్రాంతంలో కూడా రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది, వాళ్ళని ఒకసారి పరిశీలించండి, వాళ్ళని పరామర్శించండి, ఆ పొలాలను ఒకసారి పరిశీలించండి అని చెప్పినటువంటి సందర్భం లేదు. ఏదో పేరుకు మరి ఉన్నటువంటి అందమైనటువంటి విగ్రహాలకు ప్రారంభోత్సవాలు కానీ, లేకపోతే శంకుస్థాపనలు కానీ, లేకపోతే వాళ్ళతోటి సెస్ కమిటీకి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని కానీ రావడం జరిగింది. కానీ ఈ సిరిసిల్ల తన నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి రైతులకు మాత్రము ఎలాంటి పరామర్శ చేయలేదు, పంట పొలాలను పరిశీలించలేదు. రైతులు పూర్తిగా చూస్తూ ఉన్నారు రానున్నటువంటి కాలం లోపల మరి ఇక్కడ స్థానికంగా ఉండబడేటువంటి టీఆర్ఎస్ నాయకులకు కానీ మంత్రి కానీ తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తూ ఉన్నది. రైతులను ఆదుకు రానున్నటువంటి కాలం లోపల రాబోయేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి రైతులను తప్పకుండా ఆదుకుంటుందని చెప్పి కాంగ్రెస్ భరోసా ఇస్తా ఉన్నది. జై కాంగ్రెస్. తంగళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిరిసిల్ల ఫ్యాక్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ పరిశీలించారు. తంగళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఫ్యాక్ చైర్మన్ బండి దేవదాస్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తేవాలని కోరారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, టెంటు వసతి కల్పించాలని సూచించారు. ఈ యొక్క కేంద్రాలలో మౌలిక వసతులు, టార్పలిన్లు కానీ, నీడ కొరకు కానీ, రంజన్లు, వాటర్ సప్లై కానీ, ప్రతి ఒక్కటి ఉన్నాయ అన్నింటిలో కల్పించి రైతుల యొక్క అవసరాల దృష్ట్యా అన్నింటిలో సమకూర్చినాం.
రైతులు కొద్దిగా సమన్వయం పాటించి ఎందుకంటే రైస్ మిల్లల్లో అమాలీలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు దయచేసి ఒక రోజు రెండు రోజులలో మొత్తం సెట్ అయిపోతది తొందరపడకుండా ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్తున్నాం కాబట్టి తొందరపడకుండా రైతులు కూడా సహకారం ఉండాలి లోకల్ ప్రజా ప్రతినిధులు కూడా అందరి సహాయక సహకారాలు ఉంటేనే ఈ యొక్క గడ్డు సీజన్ల నుండి బయటపడతాం ఎందుకంటే వర్షాలు అకాల వర్షాలు మొదలైనవి వర్షం వచ్చి నుంచి రైతుల ఇబ్బందులు పడకుండా టార్పాలిన్స్ కానీ వాటిని దాదాపుగా కాంటాక్ట్ ప్రయత్నం చేస్తున్నాము రైస్ మిల్లులలో వాళ్ళని కూడా అందరినీ మాట్లాడి చేయడం జరిగింది కాబట్టి రైతులు సమన్వయం పాటించి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా శాఖ కార్యవర్గం మరియు అధ్యక్షులు కూర అంజిరెడ్డి డిమాండ్ చేశారు ఈ రోజు జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కూర అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెడ్డి కులంలో ఉన్న నిరుపేదలకు దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగబద్ధంగా కల్పించే సమానత్వపు హక్కు ద్వారా లభించే న్యాయబద్ధమైన డిమాండ్ కార్పొరేషన్ అని రెడ్డి కులంలో కూడా చాలా మంది పేదలు చిరు రైతులు నిరుద్యోగులు ఉన్నారని ఉన్నత చదువులను సైతం ఉపయోగపడుతుందని వారి అభివృద్ధి దృష్ట్యా వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన కార్పస్ ఫండ్ విడుదల చేయాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ అని కాలాయాపంతో తీవ్ర నష్టం జరుగుతుందని న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు అకాల వర్షం గాలి దుమారంతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి జాప్యం లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి నియోజకవర్గంకు ఒక రెడ్డి గురుకులాలను ఏర్పాటు చేయాలి నిరుపేద రెడ్డి విద్యార్థులకు విదేశీ ఉన్నత చదువులకు విద్యా నిధిని ఏర్పాటు చేయాలి 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామరెడ్డి కోఆర్డినేటర్ పాతూరి మహేందర్ రెడ్డి నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి నేవూరు వెంకటరెడ్డి న్యాలకొండ రాఘవరెడ్డి పొన్నాల బాలరెడ్డి ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి రంగారెడ్డి సతీష్ రెడ్డి కమలాకర్ రెడ్డి లక్ష్మారెడ్డి ప్రమోద్ రెడ్డి సంయుక్త కార్యదర్శులు కృష్ణారెడ్డి రాజరెడ్డి తిరుపతి రెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజారెడ్డి జలజరెడ్డి కోశాధికారి సుధాకర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ సభ్యులు లక్ష్మారెడ్డి మల్లారెడ్డి రామరెడ్డి మహేష్ రెడ్డి నాగిరెడ్డి రవీందర్ రెడ్డి సుజాత రెడ్డి ప్రచార కార్యదర్శులు హనుమంతరెడ్డి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి శివారెడ్డి న్యాయ సలహాదారులు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ పరిశీలించారు అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు బస్వాపూర్ గ్రామంలో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరా దేవరాజు కిసాన్ సెల్ అధ్యక్షుడు పొన్నాల పరశురాములు మండల ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ళ శ్రీకాంత్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి గడ్డం మధుకర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రైతులు ఏదైతే ఇక్కడ పది ఇక్కడ బడ్లు ఇక్కడే ఆరేసుకొని ఉన్నారు మొన్నటికి మొన్న మీరు చూశారు మొన్న మా పార్టీ శనుడు కూడా అక్కడికి బస్వాపూర్లో అక్కడ వర్షానికి నానిపోయి రైతులు రైతు పంట పూర్తిగా నష్టపోయింది కాబట్టి ఆ రైతులకు అండదండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి బస్వాపూర్కు ఆ రోజు వెళ్ళడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా మీరు కూడా చూస్తున్నాం మరి వాళ్ళు వచ్చి 10-15 రోజుల సంది ఇక్కడ కళ్ళ ఇక్కడ పెట్టుకొని ఉన్నారు ఇంతవరకు వారు ఇక్కడ ఈ లిఫ్ట్ చేసిన దాఖలాలు కనిపిస్తలేవు ఇక ముందన సత్వరమే వాళ్ళు ఈ వరి ధాన్యాన్ని లిఫ్ట్ చేసి ఈ పేద రైతులకు ఎందుకంటే మళ్ళీ ఇబ్బందులు రేపు వర్షాలు వస్తే మళ్ళీ పంట నష్టం జరుగుతుంది కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలి కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ ఇంత పెద్ద ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటూ వస్తున్నాం తంగళ్ళపల్లికి ఇక్కడ ఒక వచ్చే వరకు అన్నీ రెడీగా ఉన్నాయి మీరు ఇమ్మీడియట్గా పంపండి ఇప్పుడు ఐకేపీ సెంటర్ వల్ల మాట్లాడితే రేపు వస్తున్నాయి సార్ రేపు వస్తున్నాయి మాట్లాడుతూ చేతుల రూపాలను చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు వచ్చే రాళ్ళు మా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర నాయకత్వంలో పేద రైతులకు ఎప్పటికీ తుది పరకు ఈ న్యాయం జరిగే వరకు
కాంగ్రెస్ పార్టీ అండగా ఉండేది తెలియజేయడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో సంగళ్ళపల్లి మండల శాఖ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే రేపు ఏదైతే మే 6వ తారీఖు వరంగల్లో రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభ ఉన్నదో దానికి రైతులను స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతూ ప్రతి ఐకేపీ సెంటర్లు కావచ్చు అలాగే ప్యాక్ సెంటర్లు కావచ్చు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి చేసి స్వచ్ఛందంగా రావాలని కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తంగళ్ళపల్లి ఐకేపీ సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులతో మాట్లాడి వారిని కూడా స్వచ్ఛందంగా రావాలని కోరడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏంటంటే గత 15 రోజుల క్రితం నుండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పటికీ ఇప్పటికి 15 రోజులు పెళ్ళైన కూతురు ఇంకొకరి ప్రేమలో పడడంతో కూతురు జీవితాన్ని నిలబెట్టేందుకు తండ్రి ప్రేమికుణ్ణి చంపేందుకు కుట్ర పన్నిన వ్యక్తులను వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ సమక్షంలో నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో హత్యకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 2 పెద్ద కత్తులు, 4 సెల్ఫోన్లు, 1 కారు, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ మండలం తిప్పాపూర్కు చెందిన నీలం శ్రీనివాస్ కూతురు శిరీష పెళ్లైన కొన్నాళ్ల తర్వాత వేములవాడకు చెందిన మనోజ్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. శిరీష భర్తను విడిచిపెట్టి మనోజ్తో సహజీవనం చేస్తోంది. తన కూతురు జీవితాన్ని ఎలాగైనా నిలబెట్టాలని నీలం శ్రీనివాస్ మనోజ్ను చంపేందుకు కుట్ర పన్నాడు. దీంతో అతని స్నేహితుడు మానుక కొండయ్య సహాయంతో బొమ్మడి రాజ్ కుమార్ లఖిద్ర సాహిలకు సుపారీ ఒప్పుకొని కుట్రలకు యత్నించారు. అనుకోకుండా ఈరోజు పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో ప్రయాణిస్తున్న వీరిని అనుమానాస్పద స్థితిలో తనిఖీలు చేయగా వీరి వద్ద నుండి 2 కత్తులు లభించాయి. దీంతో విచారణ చేయగా కుట్ర పన్నినట్లు తేలిందన్నారు. ఈరోజు పొద్దున వెమ్లోడ టౌన్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఒక కార్ని ఇంటర్సెప్ట్ చేస్తాం. ఆ కారులో మనకు A3 and A4 రాజ్ కుమార్ అని, అట్లనే బీహార్ నుంచి ఒక పర్సన్ లఖిందర్ సైని వీళ్ళిద్దరూ దొరుకుతారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ వెపన్స్ రికవరీ చేయడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరినీ A2 and A1 నీలం శ్రీనివాస్ అండ్ మానుకుంటాయ్. సో బేసికలీ నీలం శ్రీనివాస్ గారు ఉన్నారు, అతనికి అతని డాటర్కి ఒక పర్సన్తో రిలేషన్షిప్ ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత కూడా రిలేషన్షిప్ ఉంటుంది, దాంతో మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది, గొడవలు కూడా అవుతుంటుంది. సో ఆ పర్పస్ కోసం ఈ లవర్ ఎవరు ఉన్నాడో అతన్ని చంపాలని ప్లాన్ చేసి కుంటయ్య రాజ్ కుమార్ మళ్ళీ బీహార్ లఖిందర్ సైని బీహార్ అతను వీళ్ళు ముగ్గురికి చెప్పడం జరుగుతుంది. సో అట్లనే 5 లాక్స్కి ఇది చంపడానికి వీళ్ళు ఒప్పుకుంటారు. దాని భాగంగానే వాళ్ళు ఈ వెపన్స్ తీసుకొని అతని ఫోటోగ్రాఫ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాడు ఈ మార్నింగ్ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కారు, బైక్స్, వెపన్స్, ఒక 5000 క్యాష్, 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. అంటే ఇది సుపారీ లాగానే వాళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు బీహార్ అతను, ఇతను ఇక్కడ ఈ స్టేట్ అతను కాదు, ఆ స్టేట్ వాళ్ళు పిలిపించి ఆ స్టేట్ వాళ్ళతో చేయించాలి అని వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అవును, సుపారీ ఇచ్చిన దాంట్లో మానుకకుంటాయి అది నోన్ అఫెండర్, దీనికి ముందు కూడా అతను మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, వేరే కేసెస్లో కూడా ఉన్నాడు. ప్లస్ ఈ నీలం శ్రీనివాస్ అని ఎవరున్నారు, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్, అతని మీద కూడా కేసు రిజిస్టర్ 120B 307 ఆర్మ్స్ యాక్ట్ లో కేసు రిజిస్టర్ చేశారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన కొత్త చెరువు అభివృద్ధి సుందరీకరణ పెండింగ్ పనులను అలాగే మినీ స్టేడియం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి కొత్త చెరువు సుందరీకరణ పనులు, మినీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని,
క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలో కొత్త చెరువును 11 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్గా సుందరీకరణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. 1.6 కిలోమీటర్ల మేర బండి అభివృద్ధి సుందరీకరణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ కాలినడకం తిరుగుతూ పరిశీలించారు. 4 ఎకరాల్లో ఆట వస్తువులు గ్రీనరీ సౌకర్యాల కల్పన పనులకు పరిశీలించారు. బండ్పై ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను వెంటనే నాటాలన్నారు. బండ్ పరిసరాలను మొత్తం చెత్తా చెదారం లేకుండా చూడాలన్నారు. ట్రైన్ పనితీరును మరోసారి చెక్ చేసుకోవాలన్నారు. పుర ప్రజలకు సమీప గ్రామాల ప్రజలకు కొత్త చెరువు ప్రదేశం నుంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తుందని ప్రజలు ఉల్లాసంగా గడపడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలో 3 కోట్ల రూపాయలతో 4 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు. మినీ స్టేడియం ఆర్చ్ సమీపంలో సీసీ రోడ్డును పూర్తి చేయాలన్నారు. వాటర్ ఫౌంటైన్, వాలీబాల్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డార్మేటరీ, టాయిలెట్లను క్లీన్గా ఉంచాలన్నారు. నిన్నటి రోజున మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీపై మరియు ఎంపీ బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి తీవ్రంగా స్పందించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. లింగంపల్లి గ్రామంలో మాట్లాడుతూ వారు చెప్పిన విషయం ఏంటంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి పదార ఉంటే 1,000 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకురమ్మనండి అని చెప్పి సవాల్ విసిరారు. సరే, సవాల్ మంచిగానే ఉంది, శాసనసభ్యులు మీరు బాగా చేసింది. మరి మేము 1,000 కోట్ల కంటే ఎక్కువ తీసుకొచ్చినామని మేము నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారా అని అడుగుతుంది. 1,000 కోట్ల కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు బండి సంజయ్ కుమార్ గారు తీసుకువచ్చినట్టయితే మీరు రాజీనామా చేస్తారా? పదార ఉంది కనుకనే పార్లమెంట్ సభ్యుల గారికి కేంద్ర ప్రభుత్వంలో పదార ఉంది కనుకనే మీ ఎంపీ గారికి చాతగాని నిధులు. ఇవాళ కరీంనగర్ టు వరంగల్ 4 లైన్ల రహదారి కోసం 2,146 కోట్ల రూపాయలు తెచ్చింది. మరి ఎవరికి ఉంది పదార? మీ ఎంపీకి ఉందా, మా ఎంపీకి ఉందా? ఇక మేము 2,146 కోట్ల రూపాయలు తెచ్చి 4 లైన్ల లైన్లు పెడితే నువ్వు 4 కార్లు వేసుకొని రోడ్డు మా నాయన వేసిండు, నేను వేసినా తిరుగుకుంటే ఫ్లెక్సీలు పెట్టుకో వచ్చి ఇటువంటి మాటలు ప్రజల ముందట చెప్పి మభ్య పెట్టడానికి కొంచెం సిగ్గుండాలి కదా. నీ నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలా తంగలపల్లి మండలంలా బద్దనపల్లి పెద్దలింగాపూర్కు 20 కోట్లు పెట్టిండే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి కనీసం కదన్నా చూడాలి కదా, పబ్లిక్ అర్థం చేసుకుంటలేరా? మంది జమగాంగనే నువ్వు చేసేది చెప్పుడు ఏమన్నా అంటే బండి సంజయ్ ఏం చేసిండు, బండి సంజయ్ పైసలు తెస్తలేడు. గంభీరపేట మండలం కొరుట్లపేట టు లింగన్నపేట 15 కోట్ల వరకు తెచ్చిపెట్టిండు రోడ్లు. సరే, అన్ని మేమే తెస్తే మరి నువ్వేం చేస్తావు? రోడ్లకు మేమే తెస్తుంది, అన్నిటికీ మేమే తెస్తుంది. గ్రామ పంచాయతీలో పోయి బండలింగంపల్లి గ్రామ పంచాయతీకి నువ్వు ఎన్నో నిధులు ఇచ్చినావు గద్దె ఫస్ట్ చర్చకరా. నిన్న బండలింగంపల్లి మాట్లాడినావు కదా, బండలింగంపల్లి గ్రామ పంచాయతీకి నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు చర్చకు వస్తావా, మాట్లాడదాం. ఏమైనా మైక్ దొరికితే చాలు, భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ కుమార్ గారిని బదనాం చేయాలి పబ్లిక్ లా. ఎన్ని రోజులు ఇంటారు అబ్బా నువ్వు చెప్పిన ముచ్చట, ఎన్ని రోజులు ఇంటారు చూడాలి కదా. మైకులు పట్టుకోగానే తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు బిందెలు అడ్డం పెట్టుడు బంద్ అయింది, రోడ్లకు బిందెలు అడ్డం పెట్టుడు బంద్ అయిందని 20 సమావేశాలు చెప్పినావు. నిన్న కరీంనగర్ కార్పొరేషన్లా మీ కౌన్సిలర్, మీ కార్పొరేటర్ బిందె పట్టుకుని వచ్చిందండి కార్పొరేషన్లకు. నీ మానస పుత్రిక, మీ నాయన మానస పుత్రిక మిషన్ భగీరథ పంజెత్త లేదు, నీళ్లు లేవని చెప్పి బిందె పెట్టుకుని కమిషనర్ కార్యాలయంకి వచ్చింది మీ కార్పొరేటరు. దానికి సమాధానం చెప్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.